నెలలోనే నాటో సమావేశం జరగబోతోంది. అక్కడ స్వీడన్ సభ్యత్వం అట్లాగే ఉక్రెయిన్ సభ్యత్వం ఈ రెండే తేలాల్సి ఉంది. స్వీడన్ విషయంలో టర్కీ హంగేరీ ఈ రెండు అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాయి. వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి అమెరికా తను సాయం చేయడానికి, అంటే F-16 యుద్ధ విమానాలేమో వీళ్ళకి కావాలి, దాదాపు 750 మిలియన్ డాలర్ల ఆయుధాలేమో హంగేరీకి కావాలి. ఈ ఇద్దరి కోరికల్ని తీర్చడం ద్వారా వాళ్ళని కన్విన్స్ చేసి స్వీడన్ని చేర్చుకునే ప్రయత్నం అమెరికా చేర్పించే ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఇప్పటికే 31, ఇప్పుడు 32 చేయాలన్నటువంటి అమెరికా సంకల్పం. అదే సందర్భంలో అమెరికాకి గండి కొట్టేటువంటి ప్రయత్నం అయితే, ఇది అమెరికాకి గండి కాదు, అమెరికా ఒకళ్ళకి గండి కొడుతుంది, అది ఉక్రెయిన్. అమెరికా మాటలు విని, యూరప్ దేశాల మాటలు విని యుద్ధంలోకి దిగినటువంటి ఉక్రెయిన్కి చావు దెబ్బే తగులుతుంది. వాస్తవంగా ఈ మీటింగ్లో తేల్చేయడానికి 11 దేశాలు ఏవైతే గతంలో రష్యాతో ఉండి విడిపోయి ఇప్పుడు నాటోలో చేరినాయో అవన్నీ కలిసి మొన్ననే మీటింగ్ పెట్టుకుని ఉక్రెయిన్ చేర్చుకోవాలి అని డిమాండ్ చేస్తే, మిగతా దేశాలైతే చేర్చుకోవడానికి వీలు లేదంటూ మన నిబంధనల్ని మార్చేసి ఎట్ట చేర్చుకుంటామని అడుగుతున్నటువంటి నేపథ్యం, జర్మనీ ఫ్రాన్స్ లాంటి వాళ్ళు కూడా తోసిపుచ్చినటువంటి నేపథ్యం. ఇప్పుడు వీటన్నింటి మధ్యన జూలై సమావేశానికి అసలు ఆహ్వానమే పలకూడదని నిర్ణయించుకున్నారట. ఉక్రెయిన్కి ఆహ్వానం కూడా పలకూడదని, అంటే గెస్ట్గా కూడా పిలవకూడదని నిర్ణయించుకున్నారట. ఇది ఒక రకంగా ఉక్రెయిన్కి షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఉక్రెయిన్ విల్ నాట్ బీ ఫార్మల్లీ ఇన్వైటెడ్ టు జాయిన్ నాటో ఆర్ ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో సెక్రటరీ జనరల్ జేమ్స్ స్టోలెన్బర్గ్ సెడ్ దట్ ద యుఎస్ లెడ్ బ్లాక్ విల్ నాట్ ఇష్యూ అన్ ఇన్విటేషన్ ఫర్ ఉక్రెయిన్ టు జాయిన్ ద అలయన్స్ అట్ ఎ సమ్మిట్ ఇన్ వినెస్ అండ్ ఇన్ మిడ్ జులై. ఇది ఓవరాల్గా అయితే కనుక అసలు పిలవడమే పక్కకు వెళ్ళిపోతుంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నాడు.